హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నేను వి యాప్లో వీకి కాలర్ ట్యూన్ ఎలా సెట్ చేసుకోవాలో అనే విషయం అయితే చెప్పాను. సో అది ఎవరైనా చూడనట్లయితే ఎన్కార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఉంటుంది, దయచేసి చూడండి. ఈరోజు వీడియో ఏంటంటే ఆ కాలర్ ట్యూన్ని డీయాక్టివేట్ చేసుకోవడం ఎలా అనే ఆప్షన్ అయితే చెప్తాను. సో చాలామంది అయితే నన్ను అడిగారు, ఆప్షన్ తెలియట్లేదు బ్రో, ఈ కాలర్ ట్యూన్ని మనం రిమూవ్ చేయాలంటే ఎలా అనేది అయితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వారు చూసినట్లయినా, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మంచి ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి, దయచేసి సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఇక్కడ పైన కూడా మనకి ఆప్షన్లు అయితే కొన్ని ఉంటాయి, మ్యూజిక్, మూవీస్, గేమింగ్, జాబ్స్ అండ్ కాలర్ ట్యూన్స్ అని అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి మై అకౌంట్, రీఛార్జ్, వి మూవీస్, టీవీ అని ఉంది కదా, ఇక్కడ మెనూ ఉంది కదా, మెనూలోకి వెళ్తే ఇక్కడ మన సైడ్ చాలా ఆప్షన్లు అయితే ఉంటాయి. సో ఈ ఆప్షన్లో మీరు ప్రతిదీ చూసుకోవచ్చు. సో ఇక్కడ మన కాలర్ ట్యూన్ ఆప్షన్ అనేది కింద నుంచి సెకండ్ వన్ ఉంది. సో ఈ కాలర్ ట్యూన్స్కి అయితే వెళ్ళాలి, విఐ కాలర్ ట్యూన్స్కి అయితే వెళ్ళొద్దు అనమాట. అంటే మనం ఏ సాంగ్ అయితే పెట్టుకోవాలో ఆ సాంగ్స్ దగ్గరికి అయితే ఇక్కడికి వెళ్ళొద్ది. సో ఈ చాలా మటుకి పేడే ఉంటాయి, ఫ్రీ అయితే ఉండవు. సో మనం పెట్టుకోవాలంటే ఖచ్చితంగా 49 రూపీస్ అయితే పెట్టుకోవాలి. దీంట్లో మీకు రిమూవ్ చేయాలి ఎలా అని తెలియదు కదా, సో అది ఇక్కడ చూపిస్తా. ఇక్కడ ఫ్రీ ట్యూన్స్ ఉంటాయి కదా, ఈ ఫ్రీ ట్యూన్స్ అని హోమ్లో ఉంటాయి అన్నమాట. ఈ ఫ్రీ ట్యూన్స్ అనేవి ఇక్కడ మన వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒకటి సెట్ చేస్తాను. అండ్ ప్రజెంట్ 1 అవర్కి మీకు ఎలా డీయాక్టివేట్ చేయాలో తెలియదు కదా, సో దానికోసం అయితే ఒక టోన్ అయితే సెట్ చేశాను నేను. ఆ టోన్ ఇప్పుడు మనం ఎలా రిమూవ్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ స్టోర్ యాక్టివిటీ ప్రొఫైల్ అని ఉంది కదా, సో మనం యాక్టివిటీలోకి వెళ్ళాలి. ఇక్కడ మనం యాక్టివిటీలోకి వెళ్ళిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మనకి కాలర్ ట్యూన్ ఇప్పుడు పెండింగ్లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడే మనం పెట్టాం కాబట్టి అది పెండింగ్లో ఉంది. అది వన్స్ మనకి యాక్టివేషన్ అయిన వెంటనే మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనం డీయాక్టివేట్ అయితే ఈజీగా ఇక్కడ చేసుకోవచ్చు ప్రాసెస్. ఇక్కడ మనకి చూడొచ్చు అది యాక్టివ్ అయిందని అయితే మనకు ఒక మెసేజ్ అయితే పంపించారు. మనం ఇప్పుడు చూసుకుంటే ఇక్కడైతే యాక్టివేషన్ అయిపోయింది. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒక రింగ్ టోన్ సెట్ చేశాను కదా, అదైతే ఇక్కడ యాక్టివేషన్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెట్ డేట్ టైంతో సహా మీకు వచ్చేది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది యాక్టివిటీలో రెడ్ కలర్లో ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేస్తాను, అదైతే కాలర్ ట్యూన్ ఆగిపోద్ది అనమాట. ఇక్కడ డిలేట్ ట్యూన్ అని ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు ఆర్ యూ షూర్ దట్ యూ వాంట్ పర్మనెంట్లీ డిలేట్ ది సెలెక్షన్ అన్నారు. సో మనకి పర్మనెంట్ డిలీట్ చేయాలంటే ఈజీగా ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఇప్పుడు నేను దీన్ని డీయాక్టివేట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఖచ్చితంగా ఎస్ అని అయితే క్లిక్ చేస్తాను. మనకి రింగ్ టోన్ ఏదైతే ఉందో అదైతే పోద్దనమాట. ఇప్పుడు యాక్టివేషన్లో మనకి ఏ రింగ్ టోన్లు లేవు వి యాప్లో. సో ఇది ఈజీగా సింపుల్గా మీరు అయితే డీయాక్టివేట్ అయితే చేసుకోవచ్చు వి యాప్లో. సో మీకు మళ్ళీ కావాలంటే సేమ్ ఇలాగ ఆప్షన్లోకి వెళ్ళి మీకు ఏం కావాలో అది సెట్ చేసుకోవటమే. సో ఇక్కడ చాలా సాంగ్స్ అయితే ఉంటాయి, వీటికి అయితే మనీ అయితే పే చేయాలి, అది పెద్ద బొక్క అనుకోండి, మీకు వేస్ట్ అది. సో ఫ్రీ టోన్స్ అయితే పెట్టుకోవడానికి అయితే ఇది, డీయాక్టివేట్ చేసుకోవడానికి అయితే ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి తప్పకుండా నెట్వర్క్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే దయచేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడైతే ఎండ్ చేస్తున్నా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై, టేక్ కేర్.